పాలన నశించాలి. ఈ దేశంలో మోదీ చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలను తిప్పికొడదాం. బీజేపీ నరేంద్ర మోడీ పాలన హిట్లర్ను మించిన పాలన, అప్రజాస్వామికమైనది. తెలంగాణను కైవసం చేసుకోవాలనుకుంటున్న బీజేపీని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ ఒప్పుకోరు. బీజేపీ దేశంలో పతనానికి తెలంగాణతోనే మొదలైంది. బీజేపీ మోదీ వైఖరిని నిరసిస్తూ ఈరోజు దోమకొండ మండల కేంద్రంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన కార్యక్రమంలో జెడ్పీటీసీ తీగల తిర్మల్ గౌడ్, ఎంపీపీ కానుగంటి శారదా నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ పుట్టా బాపురెడ్డి, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, మండల రైతు బంధు అధ్యకులు నర్సారెడ్డి, తెరాస మండల యూత్ అధ్యకులు పాలకుర్తి శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగా లలిత, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, తెరాస జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు కేంద్రంలో లుసుడు తక్కువ, కొనుగోలు చేసుడు ఎక్కువ. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో ఎమ్మెల్యేలను ఎక్కడ తీసుకుపోయి ఎక్కడ నూక్కుంటూ తీసుకుపోయి బలవంతంగా భయభ్రాంతులకు గురిచేసి ఈడీ దాడులో అవి ఇవి చేయిస్తామని మభ్యపెట్టుకుంటూ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ నూకేసుకుంటూ కూడా ఎమ్మెల్యేలను తీసుకుపోయిన చరిత్ర మోడీ సర్కార్కు ఉన్నది. అదేవిధంగా పక్కకున్నటువంటి కర్ణాటకలో కూడా అదేవిధంగా నీ ప్రభుత్వం లేనప్పటికీ కూడా డబ్బులు ఎరచూపి డబ్బులు వేరులై పారచూపి నీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నావు. అదేవిధంగా అసలు విషయానికి వస్తే నువ్వు పరిపాలిస్తున్నటువంటి వారణాసిని దత్తత తీసుకున్నావు కదా. వారణాసిలో 40 స్థానిక సంస్థలలో కేవలం బ్యాలెట్ ద్వారా వచ్చింది, నీకు మాత్రం 10 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఇది మాత్రం మర్చిపోయి మాట్లాడుతున్నావు, మర్చిపోయి వ్యవహరిస్తున్నావు. ఈ దేశాన్ని, ఈ దేశం నీ సొత్తు కాదు. కేవలం నీ వారణాసిల్నే 40 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లు ఎందుకు వచ్చినాయి అనేది నువ్వు నెమరేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రజలు గుడ్డివాళ్లు కాదు, నువ్వెంత డబ్బిచ్చినా ఇది తెలంగాణను ఉద్యమాలతో కూడుకున్నటువంటి తెలంగాణను సాధించుకున్న కేసీఆర్ ఆధ్వర్యంలో తెచ్చుకున్న తెలంగాణను, తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలను గాని మంత్రులను గాని నువ్వు ఏం చేయలేవు. నీది తెలంగాణలో మాత్రం బీజేపీని ఎండగడతారు తెలంగాణ ప్రజలు. ఉత్తులు కాదు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ఆకాంక్ష కొరకు ఏదైనా అన్ని పార్టీలు ఒక్కటై తెలంగాణను సాధించుకున్న ఘనత కేసీఆర్కే ఉన్నది, తెలంగాణను తెచ్చిన ఘనత కేసీఆర్కే ఉన్నది. అందులో ఉద్యమకారులు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నీకు బీజేపీ వాళ్ళు తెలంగాణలో బీజేపీ పరిపాలిస్తుంది అని అంటే తెలంగాణ ప్రజలు ఒక్కరిదానికి సిద్ధంగా లేరు. ఖబర్దార్ మోడీ, నీ వైఖరి మార్చుకోవాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ.